ఇంజనీర్ గా నిలిచిన వ్యక్తి మన రాపాట వరప్రసాద్ గారు ఇప్పుడు మనం ఆయన దగ్గర ఉన్నాము ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పలు ప్రశ్నలు అడిగి ఆయనతో కార్యక్రమం సాగింది నమస్తే డాక్టర్ రాపాట వరప్రసాద్ గారు నమస్కారం మన రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరుగని జరగని విధంగా ఈ 2019 ఎలక్షన్ జరిగింది అందులో మేఘా పార్టీ సంగతి మీ పార్టీ ఆర్భాటానికి చాలా ఎక్కువగా జరిగింది మీ జనసేన పార్టీ మీ అధ్యక్షుడు కూడా 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓటమి చెందారు అలాగే మీ పార్టీ తరఫున పోటీ చేసి మిగతా అందరూ కూడా ఓటమి చెందారు మీరు ఒక్కలే గెలిచారు మీ గెలుపుకి ప్రధాన కారణం ఏంటి అంటే పార్టీయా లేకపోతే మీ వ్యక్తిగతమా ఫ్రాంక్గా చెప్పాలంటే పార్టీ ఉంది పార్టీ బలం ఉంది అదేవిధంగా వ్యక్తిగతంగా నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలు అన్ని సామాజిక వర్గాలతో అన్ని పార్టీలతో మరి ఇక్కడ ఉన్నటువంటి నాకు బాగా స్నేహితులు ఎక్కువ నేను అన్ని కార్యక్రమాలకి కూడా వెళ్తూ ఉంటాను నాకు ఏ శుభకార్యమైన అశుభ అశుభ కార్యక్రమమైన నాకు చెప్తారు తప్పనిసరిగా నాకు చాలా వరకు కూడా కబుర్లు వస్తాయి నేను ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి తిరిగి తిరిగి ఇప్పుడే వస్తున్నాను డైలీ కూడా నేను ఇప్పుడు అలా ప్రజల్లో తిరుగుతూ ఉంటాను దాని కారణం ఏంటంటే ప్రతి ఒక్కరితోనూ స్నేహ సంబంధాలు కొనసాగించడంతో ఇటువంటి ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటారు నేను సాధ్యమైనంత వరకు సాయశక్తుల ఇది నా సొంత పని అనుకొని ఆ పని భుజాన్ని వేసుకుంటాను వెళ్ళి అవసరం అయితే వాళ్ళ ఇంటికి నేనే వెళ్తాను కానీ నా ఇంటికి రప్పించుకోవడానికి ట్రై చేయను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అది ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను అది కావచ్చు లేదా నేను వారితో నడుచుకున్నటువంటి ఆ సంబంధం కావచ్చు నాకైతే ఎక్కువ స్నేహితులు ఉన్నారు అభిమానులు ఉన్నారు వాటి ద్వారా కొంత పవన్ కళ్యాణ్ బలం ఉంది నా సొంతంగా నేను కూడా మరి నాకు కొంత బలం ఉంది నాకు ఈ నియోజకవర్గం కాబట్టి సంబంధాలు ఉంటాయి ఆ రకంగా ఇక్కడ గెలవడం జరిగింది నేను ఒక్కటే నేను మాత్రమే గెలిచానని చెప్పను అది పవన్ కళ్యాణ్ గారి బలం కూడా ఉంది ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంది ఇక్కడ ఆ సామాజిక వర్గం బలం ఉంది పవన్ కళ్యాణ్ గారి అన్నుంది పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ చరిత్ర చూసుకోవడం మీకు ఓటు పడ్డాయని మీరు అంటున్నారు మరి ఈ రోజున ఆ పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళారు అధికారికంగా కండువా అయితే కప్పుకోకపోయినా మీరు కప్పుకోకపోయినా మీ అబ్బాయికి కప్పించారు మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని కూడా పోవడం జరిగింది మీ పార్టీ నేను జనసేన ఎమ్మెల్యేనని కూడా మీరు ఎక్కడ కూడా ఒక పదం కూడా వాడలేదు మన అసెంబ్లీలో కూడా మీరు అసెంబ్లీలో వాడిన పదాలు కూడా ఏంటంటే నేను వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వానికి చేసే సంక్షేమ పథకాలకు కానీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు కానీ చేసే మంచి పనులకు కానీ నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నారు మా పార్టీ జనసేన నుంచి నేను మీకు చేస్తానన్న మాట అనలేదు నేను చేస్తానన్నారు జనసేన అనే పదానికి వాడడానికి మీరు ఎందుకు బాధపడుతున్నారు నేను గతంలో నేను చెప్పాను నన్ను ఎన్నుకున్నది ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారో మాకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గం మనకి నాయకుడైతే మనకు ఉపయోగపడతాడు ఈ నాయకుడైతే మనకు అభివృద్ధి చేస్తాడు ఈ నాయకుడికి అనుభవం ఉంది మనతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాడు లేదా మనం ఏదైనా విషయం చెప్పుకోవడానికి చిన్నవాడైనా పెద్దవాడైనా విషయం వినేటువంటి మనిషి అనేటువంటి ఆలోచనతో చేస్తారు కొంత ఆశ ఉంటుంది వాళ్ళకి కేవలం నాకు పదవి ఇవ్వాలని చేయరు కదా వాళ్ళు పనిచేసేది కేవలం వరప్రసాద్కి పదవి ఇద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు ఈ నాయకుడైతే మనకు ఉపయోగపడతాడు తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో ప్రజలు చేస్తారు ఇది ఒక వర్గం ఒక రకంగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు ఆయన ఏమైనా పర్వాలేదు ఆయన పార్టీ రావాలి ఆయన కూడా ఉండాలనేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అభివృద్ధి కోసం నేను పోటీ చేసింది కూడా అందుకే పోటీ చేశాను తప్పితే నేను ఒక పార్టీ తరపు నుంచి పార్టీ ఎందుకు వస్తుంది పోటీ చేసినప్పుడు పోటీ చేయాలి పార్టీలో దాని వరకే తప్పితే మిగతా ఎన్నుకునేది మాత్రం ప్రజలు ఆ ప్రజల సేవ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ రకంగా నేను ప్రయాణం చేస్తున్నాను
ఇవాల్ ఉదాహరణ చెప్పాలంటే నేను గెలిచిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డా ఎందుకంటే ఎవరూ కూడా నన్ను పట్టించుకోలేదు కానీ ఒక లైన్మన్ ఒక లైన్మన్ కూడా నన్ను పట్టించుకోలేదు నేను ఏం చెప్పాను వీళ్ళందరూ అక్రమ కనెక్షన్లు వాటర్ అక్రమ కనెక్షన్లు పెట్టుకున్నారు మోటార్లు వేసేస్తున్నారు పబ్లిక్ ట్యాప్లకు వాటర్ వెళ్ళలేదు అందరికీ వాటర్ వెళ్ళలేదు కాబట్టి బాబు నువ్వు ఒక అరగంట సేపు ట్రాన్స్ఫార్మర్ కట్టేయా గ్రామంలో అరగంట మాత్రమే నీరు వస్తుంది అరగంట కట్టేస్తే అందరికీ కూడా వాటర్ వెళ్తుందని చెప్తే ఎమ్మెల్యే నేను ఏ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అంటే ఏ ఎమ్మెల్యే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ నియోజకవర్గానికి అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ పాముల రాజేశ్వర్ ఉంది ఇంకొకరు ఉంటారు చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు మీరు ఏ ఎమ్మెల్యే అన్నాడు గతంలో మీరు ఏ ఎమ్మెల్యేని తదులు అడుగుతున్నారన్నారు 2019 ప్రజాతంత్రంలో మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు రోషిగారి దగ్గర పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు అప్పుడు చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి ఆ మంచి పనులు ఈ 2019 వచ్చేటప్పటికి ఈ జనాలకి అప్పుడు మంచి పనులు చేశారు ఏ ఎమ్మెల్యే అని ఈ అసలు అడగడానికి గల కారణం ఏంటి అప్పుడు మంచి పనులు పోయినవి మనకి వాళ్ళకి గుర్తున్నారు కదా ప్రజలు కాదు కదా అడిగింది ఒక లైన్మెన్ ప్రజల కోసం నేను చెప్పాను ప్రజల కోసం ఒక అరగంట సేపు నువ్వు ట్రాన్స్ఫార్మర్ కడితే మోటార్లు ఎవరో వేరు అందరికీ వాటర్ వెళ్తుందని నేను చెప్పాను అతను మూర్ఖత్వంగా మాట్లాడాడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అధికార పార్టీ తరపు నుంచి లేననేటువంటి అలుసే కదా అతనికి మాట్లాడాడు ఒక శాసనసభ్యుడిని ఒక శాసనసభ్యుడిని ఆ రకంగా మాట్లాడతారు ఒక లైన్మెన్ మాట్లాడాడంటే అతను కేవలం నేను ఒకే ఒక్కడిని ఉన్నాను ఈ పార్టీలో ఈ పార్టీ మనల్ని ఏమి చేయదనేటువంటి ఆలోచన కదా అతనికి ఆ రకం అటువంటి అవమానాలు చాలా జరిగినాయి ఎవరో కూడా ఎమ్మెల్యే మాటను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా నేను కూడా ఈ నియోజకవర్గంలో నన్ను ఆశించి నేను ఏదో చేస్తానని తీసుకెళ్ళాను నేను లెటర్ పెట్టాను ఉన్నత అధికారులు కూడా ఎక్కడ చేస్తారు సార్ నేను ప్రోటోకాల్ లేదు నాకు ప్రోటోకాల్ నేను లేకుండానే వాళ్ళ కార్యక్రమాలు చేసేసేవారు అక్కడ అది కూడా కలెక్టర్ గారు లెటర్ పెట్టాను కలెక్టర్ గారు లిఖితపూర్వకంగా ఆయన కూడా ఇవ్వడం జరిగింది ఎండిఓలు కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ మీరు ఎన్ని ఏ పార్టీలు చేసుకున్నా ఎమ్మెల్యే లేకుండా మీరు చేయొద్దు మీరు అధికారులు ఎవరో కూడా అటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి ఆయన ఇచ్చారు కానీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖత్వంగా ఎమ్మెల్యే ఎవరు అనేటువంటి ప్రశ్న తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా నాకు 1 కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు శాసనసభ్యుడికి 1 కోటి రూపాయలు నేను ఇస్తాను అది వాటర్కి ఉపయోగించాలనేటువంటిది చెప్పి ఆయన 1 కోటి రూపాయలు ఆ 1 కోటి రూపాయలు తప్పితే ఇంకే అభివృద్ధి కార్యక్రమం మేము చేయలేం చేసే పరిస్థితి లేదు ఇప్పుడే చూస్తే ఉదాహరణకి ఎమ్మెల్యేకి 15 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తున్నారు రోడ్స్కి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ అమ్మాజీ గారు అని ఆవిడ ఇన్ఛార్జ్ ఉంటే ఆవిడకి ఇచ్చారు నాకివ్వలే నేను ఎవరికైనా ఏం చేయగలను ఇప్పుడు మీరు జనసేన అని విడి వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడైనా మీకు ఇచ్చారంటారా అదే కదా నేను చెప్పేది నేను వైసీపీకి సపోర్ట్ చేయట్లేదు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలు దానికి ఆకర్షితులు అవుతున్నారు నాకు తృప్తిగా ఉన్నారు నేను మాకు ఈ పథకాలు అందుతున్నాయని దాని మీద నేను చెప్తున్నాను ప్రజలు తృప్తిగా ఉన్నారు మీరు ఇంతకుముందు ఒక లోన్ కావాలంటే ఒక పెన్షన్ కావాలంటే ఒక కార్డు కావాలంటే మీకు జన్మభూమి కమిటీ మెంబర్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి